సో ఒకప్పుడు మీరు స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీకు మీరే పోటీ, ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 13 సినిమాలు రిలీజ్ అయ్యేది, ప్రతి నెల ఎవ్రీ మంత్ ఒక సినిమా, ఎట్లా మేనేజ్ చేసేది సార్ మీరు? అసలు మీకు మీరే పోటీ, అసలు ప్రతి ఒక్కరము మేము లైక్ అరే వచ్చింది ఏ సినిమా పోవాలి, అసలుకి హాలిడే వస్తే ఇది సూపర్, మా ఫ్రెండ్స్ టీమ్ అయితే దీనికి వెళ్దాం కాదు దీనికి వెళ్దాం, ఎట్లా మేనేజ్ చేసేది మీరు? జనరల్గా నా సైకాలజీ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజుల్లో అంటే నేను పెద్ద బ్యాక్గ్రౌండు లేకపోతే ఎవరో ఇంత పెద్ద మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా, ఒక ట్రెండ్ మనం హీరోగా నేను ఒక కామెడీని బేస్ చేసుకుని ఒక ట్రెండ్ నా కోసం నేను తయారు చేసుకున్న ట్రెండ్ ఇది. సెపరేట్గా ఎప్పుడైతే లేడీస్ టైలర్ దగ్గర నుంచి సక్సెస్ అవ్వడం మొదలైందో నాకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అప్పట్లో. అంటే అప్పుడు సైకాలజీ ఏంటంటే నాకు ఒకవేళ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదు, బిగినింగ్ డేస్ కదా భయం అనమాట. ఆ భయంలో ఏంటంటే వచ్చిన అవకాశాన్నల్లా వాడుకుని నేను వీలైనన్ని చేయటం జరిగింది. చేసేటప్పుడు తెలియలేదు ఎక్సైట్మెంట్లో. రిలీజులు మొదలయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా, పనిచేసినవి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా, ఒకదానికొకటి రిలీజ్ అవ్వటం వెళుతూ ఉంటే చివరికి నన్ను అందరూ తిట్టడం వల్ల నేను తిట్లు తిన్నాను బాగా. ఏంటంటే నీ వేరే సినిమా నీకు పోటీ అది పర్వాలేదు, నీ సినిమా నీకే పోటీ, నీ మీద ఎక్కుతుంటే మిమ్మల్ని నీ సినిమా మీద నీ సినిమా ఎక్కుతుంది, మరి అన్నీ నువ్వు చూసుకోవా అది ఇది అంటే అప్పట్లో తెలిసేది కదా, అయింది అప్పటికి అయిపోయింది. సో కొన్ని మనం అనుకునే లోపల అయిపోతాయి, జీవితం అంటే అంతే, మనం అనుకునే లోపల అది అయిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సింది గమ్మత్తు ఏంటా అనంటే, హీరోగా ఆ రోజున చేస్తూ నాకున్న అవకాశాలకి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రిలీజుల్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం అది జరిగింది కదా. మరి ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్లు ఈ 42 ఏళ్ళ తర్వాత అన్నీ గుర్తుండిపోయే పాత్రలు నాకు ఈ జనరేషన్ దర్శకులు రచయితలు అందరూ నిర్మాతలు ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కడం ఏంటి, ఇది టూ మచ్ కదా. రెండు రిలీజులు మళ్ళీ ఒకటి రోజు. సో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అంటే ఏ సినిమా కావాలి అర్థం కాదు. అదేం లేదు, ఏం లేదు, పండగ కాబట్టి మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఇది బ్రహ్మాండమైన సంక్రాంతి పండగ మంది, ఈ పండగకి మనం ఒక సినిమా చూసి ఆగిపోవాల్సిన అవసరం లేదు, బోల్డంత అవకాశం ఉంది, 4-5 సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడిన రోజులు ఉన్నాయి, అందుకని హ్యాపీగా ఒక సినిమా చూసి రెండో సినిమా చూసి అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి, అందరూ అద్భుతమైన సినిమాలు తీశారు, మీరు అన్నీ చూడొచ్చు, రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సార్ నాకు మీకున్నంత ఎనర్జీ నేను ముసల్దాన్ అయ్యే వరకు కూడా నాకు కాస్త ఇవ్వండి. చిట్కా ఏంటి? చిట్కా అంటే అమ్మా మీ బట్టి వాళ్ళు అందరూ నిజంగానే ఎప్పుడు అడిగే క్వశ్చన్, ఇది మంచి క్వశ్చన్. ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? సంకల్పంతో వస్తుంది. మనం ఈ పని చెయ్యాలి, మనం ఈ పని చెయ్యాలి అని ఎంత నీకు స్ట్రాంగ్ సంకల్పం అంటే నీకు ఒక డెసిషన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి నీకు ఎనర్జీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో నీకు ఆ పని మీదే ఉంటుంది తప్ప, నా మీద జనరల్ కామెంట్ అదే కదా, ఏ నేను పొద్దున వచ్చినప్పుడున్న ఎనర్జీ రాత్రి 2:30 కూడా అట్లాగే ఉంటాడు ఈయన, ఏం మార్పు అంటే మనకు ఆ పని మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ పని మీద. ఇప్పుడు సినిమా ఉంది, సినిమా ప్యాషన్, నాకు ఇష్టం సినిమా అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి ప్యాషన్. సో ఏదైతే ఇష్టం అవుతుందో దాంట్లో మనకి టైర్డ్నెస్ లేకపోతే దాంట్లో విసుకో లేకపోతే ఇంకోటి రాదు అసలు. నేను ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అనిపించేది అది, ఇది మనకి ఇష్టమైన పని అందుకని మనకు దాంట్లో బోర్ కొట్టడం ఉండదు. సో పనిని ఇష్టపడటమే ఇంపార్టెంట్. అది ఏ పనైనా మనం ఇష్టంతో ఎగ్జాక్ట్లీ ఇష్టంతో. ఇప్పుడు అద్భుతంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా కొత్త కనిపెట్టే వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన పెర్ఫార్మర్స్ ఉన్నారు, అద్భుతమైన రాజకీయ నాయకులు ఉన్నారు, అద్భుతమైన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వీళ్ళంతా ఇలా ఉండడు, అద్భుతమైన పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు, ఇలా అందరూ వాళ్ళ దీంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడానికి కానీ ఎనర్జెటిక్గా పనిచేయటానికి కారణం దాని మీద ఇష్టమే, ప్యాషన్ దాని మీద ఉన్న ఇష్టం, అది నిజమని నేను నమ్ముతాను. ఏదైనా నాతో స్టార్ట్ అవ్వాలి దీక్ష తీసుకోవాలి, దీక్ష షుడ్ టేక్ దీక్ష. సో ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా మీరు స్నేహం నుండి చూసుకుంటే ఇప్పుడు కాలేజ్ కుమార్ వరకు
245 సినిమాలు చేశారు. ఈ 245 డైరెక్టర్స్ మిమ్మల్ని ఊహించుకొని రాస్తారు అనే విషయం మాకు అర్థమైపోయింది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ని మీరు ఆ సెకండ్స్లోనే ఎట్లా మోల్డ్ అయిపోతారు? ఇది యాక్చువల్గా ఏంటంటే, మాకు ఫిల్మ్ షూట్లోనే 2-3 సబ్జెక్ట్స్ చాలా ఉపయోగపడినాయి నాకు. అబ్జర్వేషన్, ఇమాజినేషన్, ఇంప్రవైజేషన్, ఇవన్నీ మాకు అంటే అన్ యాక్టర్ ప్రిపేర్స్లో అంటే ఒక నటుడిని తయారు చేయడానికి సిస్టమ్స్ ఇవన్నీ. అందులో బాగా సక్సెస్ ఏంటంటే అబ్జర్వేషన్. ఇప్పుడు కథ రాసేవాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళ ఇమాజినేషన్లో ఎక్కడో చూసిన క్యారెక్టరో, ఎక్కడో తగిలిన క్యారెక్టరో, లేకపోతే ఒక ఇమాజినరీ క్యారెక్టరో ఏదో ఒకటి ఉంది అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకోవటమే. మన అబ్జర్వేషన్లో ఇప్పుడు ఆ నలుగురు సినిమా ఉంది. ఆ నలుగురు సినిమాలో ఆ హెవీనెస్, ఆ రఘురామ్ అని ఆ పాత్రికేయుడు క్యారెక్టర్ అనుకోండి, వెంటనే మనం ఒక రామోజీరావు గారును, ఒక ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉంటుంది. దాంట్లో క్యారెక్టరైజేషన్ ఫిట్ ఇన్ చేయాలి అని అంటే మా నాన్నగారు, ఆయనంత టీచర్, మా నాన్నగారు స్కూల్ టీచరు, ఆయనంత సీరియస్గా ఉండేవారు. సీరియస్నెస్ ఉంటే ఆయనది వాడటం, కొంచెం సరదాగా ఉన్నట్టయితే ఎన్టీ రామారావు గారు ఎలా బిహేవ్ చేశాడు ఇది వాడటం, ఇవన్నీ కూడా వాడటం అనే మాట నేను ఎందుకు అన్నాను అని అంటే, నువ్వు అడిగిన దానికి ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అని అంటే మనని మనం అడాప్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్లోకి, అయితేనే క్యారెక్టర్లా కనపడుతుంది. లేకపోతే అన్నీ ఒకటిలా ఉంటాయి కదా. ఇప్పుడు మనకున్న నాకున్న ఒక అదృష్టం ఏంటయ్యా అని అంటే, అటు పెళ్లి పుస్తకం వేరేగా ఉంటుంది, ఇటు లేడీస్ టైలర్ వేరేగా ఉంటుంది, అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వేరేగా ఉంటుంది, ఎర్ర మందారం వేరుగా ఉంటుంది, ఆ నలుగురు వేరుగా ఉంటుంది, F2 వేరుగా ఉంటుంది, మహానటి వేరుగా ఉంటుంది, ఓ బేబీ ఇంకొకలా ఉంటుంది. సో వీటన్నిటికీ అవకాశం ఏంటయ్యానంటే, ముందు అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ఈ జనరేషన్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటం. ముందు థ్యాంక్స్ ఫర్ దెమ్, ముందు ఈ క్రెడిట్ వాళ్ళకి చెందుతుంది. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని ఈ పాత్రని ఇలా తయారు చేసుకున్నారు అని అంటే, ఆ తయారు చేసుకున్న పాత్రలోకి మనం ఎంత కష్టపడి చేస్తామనేది లెక్క. 1977లో స్నేహం సినిమా మొదటి సినిమా, ఆ సినిమా ఫస్ట్ డే షూట్కి మీకు కాల్ షీట్ రాగానే, ఫస్ట్ డే సెట్లో అడుగు పెట్టగానే వాట్ ఆల్ ద థింగ్స్ మీ మైండ్లో రన్ అయినాయి? నిజంగా నిజం చెప్పాలి అంటే మాత్రం చాలా ఫ్రాంక్గా చెప్తున్నా, చాలామంది అట్లా చెప్పకపోవచ్చేమో. ఫస్ట్ డే అంటే రాజమండ్రిలో ఒక కాలేజీలో షూట్ చే, అదే కాలేజీ లోపల అంటే క్లాస్ రూమ్ లోపల జరిగే సీన్తో స్టార్ట్ చేసాం. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటయ్యానంటే, ఫిల్మిన్ షూట్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఆ విపరీతమైన ఓ ఇంత చేసేయాలనే ఓ తాపత్రయం, బాపు గారు పైగా ఆల్రెడీ అసలు ఆయన మహాను అద్భుతమైనటువంటి మహాదర్శకులు, మహా వాళ్ళు ఎంత గొప్పవాడు బాపు గారు. బాపు గారు డైరెక్షను, ఇషాన్ ఆర్యాని ఇండియా లెవెల్లో కెమెరామెన్, ఈ అన్నీ అందరూ ఉన్నారంటే నేను నిజంగా చెప్తున్నాను కంగారులోనే సగం అయిపోయింది. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, అప్పుడు మనం ఇది ప్లాన్ చేసి చేద్దాం, ఇది ఇలా పెర్ఫామ్ చేద్దాం అంత సీన్ లేదు. ఆ చెప్పింది చేసేసి బయటకు వచ్చేటప్పటికే మనకి పాస్ అయ్యాం, అమ్మయ్య పాస్ అయ్యారా బాబు. సో 4.5 డికేడ్స్లో 1977 నుంచి ఇప్పుడు 2020 అలా వైకుంఠపురంలో వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ అండ్ అరౌండ్ ఎన్నో చేంజెస్ వచ్చినాయి, డిజిటల్ మీడియా కానీ లేకపోతే ఎవ్రీథింగ్ టెక్నాలజీ కానీ. సో ఏమేమి చాలా తేడాలు మీరు గమనించారు? అసలు టు బి వెరీ ఫ్రాంక్, సినిమాలోనే ఫిల్మ్స్లో ఫిల్మ్ పోయింది, ఫిల్మ్స్లో ఫిల్మ్ వాడలేదు కదా, డిజిటల్ అయిపోయింది కదా మొత్తం. అంతకుముందు సినిమా అంటే ఇట్లా పెట్టి డబ్బాలు ఒక 32-33 డబ్బాలు మోసుకుని వెళ్ళేవాడు సరదాకి. అన్ని పనుల్లోనూ ఎంటర్ అయ్యాడు నేను, నాకు అదొక సరదా నేర్చుకోవడం సరదా అన్నీ అని ఎడిటింగ్ రూమ్కి ఇట్లా డబ్బాలు మోసుకెళ్ళేవాడు. ఇప్పుడు మొత్తం 400 కోట్ల సినిమా, 300 కోట్ల సినిమా కూడా ఇంత అయిపోయింది. ఏమంటే చిప్పు మొత్తం సినిమా ఇంత అయిపోయింది, సినిమా హెస్ బికమ్ సో స్మాల్. సో మార్పులు అనంటే కనుక నా పరంగా చెప్పాలి అనంటే, నాకు అది అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకనంటే మిచ్చెల్ కెమెరా అని ఉండేది, ఇంత పెద్ద మన మాయబజార్లు ఇవన్నీ తీసిన సినిమా కెమెరాలు ఇంత పెట్టి వస్తే ఇట్లా కెమెరా మూవ్ అవుతుంది, ఒక దాంట్లోంచి ఒక స్ట్రైట్గా వ్యూ ఫైండర్ కనపడదు, పక్కన వ్యూ ఫైండర్ వేరేగా ఉంటుంది, ఫ్రేమ్ వేరేగా ఉంటుంది,
అందులో చూసి మూసి ఈ ఫ్రేమ్ని వీళ్ళు ఆ కెమెరా దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు 7D 5D ఈ కెమెరాల వరకు కూడా 5D ఈ కెమెరాలు వచ్చేసినాయి కదా, అంటే ఏంటి ఆ స్టిల్ తీసేస్తున్నారు, దాంతోనే సినిమా కూడా తీసేస్తున్నారు. అంత మార్పులు అంటే జనరేషన్లో మధ్యలో ఎన్ని రకాల కెమెరాలు మారుతూ వచ్చినాయి, ఎన్ని రకాల 3-4 జనరేషన్లు మారి వచ్చాను నేను ఇప్పటికి. ఇప్పుడు కుర్రాళ్ళు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుంచి, బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి, జూనియర్ NTR దగ్గర నుంచి, అందరు లవ్లీ బాయ్స్, వీళ్ళందరితో పనిచేస్తున్నాను అని అంటే ఒక్కోసారి నమ్మబుద్ధి ఇదు. ఎక్కడ స్టార్ట్ అయ్యాం మేము, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రామారావు, నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు, రామారావు గారితో దగ్గర నుంచి, కృష్ణ శోభన్ బాబు గారితో మరీ ఎక్కువ, అనయ్య వాళ్ళిద్దరితో మరీ ఎక్కువ చేశాను. ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ వరకు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ మారుతూ వీళ్ళందరితోనూ కూడా నేను బాగానే అడ్జస్ట్ అయ్యానని ఓబీబీ వరకు నమ్మొచ్చు. నువ్వు బోల్డన్ని మార్పులు కెమెరాలు మారిని, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్సెస్ మారిని. టు బి వెరీ ఫ్రాంక్, ముందు రోజుల్లో ఏరా అంటే ఏరా అని ఉండేది, ఇప్పుడు అసలు ఎంత అయిపోయినాయి, ఇక్కడికి వచ్చేసి కెమెరా ఇక్కడ పెట్టి ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే ఏరా అనే పరిస్థితికి వచ్చాం. అంటే మార్పు, జనరేషన్ మార్పులు, అన్ని రకాల మార్పులు వచ్చినాయి. బట్ ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం నేను జనరేషన్ జనరేషన్ మార్పుకి నేను వాళ్ళ తగినట్టుగా నేను అడాప్ట్ అవటమేనని నేను అనుకుంటున్నాను. సో ఒక సెరమిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కాలేజ్ డేస్, ఇప్పుడు మీ క్లాస్మేట్స్ ఏమంటున్నారు? నాకున్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా గూడూరులో సెరమిక్ ఇంజనీరింగ్ చదివాను నేను. నా క్లాస్మేట్స్, నా రూమ్మేట్స్ అందరూ కూడా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇప్పుడు నువ్వు ఇందాక రాగానే నన్ను ముట్టుకోవచ్చా మనిషి అయినా అని, ముట్టుకోవచ్చా అని ఎలా నువ్వు అంటే 40 ఏళ్ళు కెరియర్ని నువ్వు నోట్ చేసి, నువ్వు అసలు నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి రాజేంద్ర గజేంద్ర దగ్గర నుంచి సినిమాలన్నీ చూసి ఈ మనిషి అయినా ఇవన్నీ చేసిందని ఒక తిరుగుతుంది కదా, అది నీకు నీకు అర్థమైంది, నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది నాకు. సో ఈ ప్రాబ్లము నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా రూమ్లో ఉన్నాళ్ళు వాళ్ళు కూడా రాజా, నన్ను రాజా అంటారు వాళ్ళందరూ. ఎట్లా ఇట్లా ఏంట్రా రారా అని నేను భుజమే చేయిస్తే వాళ్ళకి వింతగా ఉంది, నిజమేనా నేనేనా, ఆ రూమ్లో పక్కన మనం పడుకున్నవాడైనా మనం ఆడుకున్నవాడైనా, అదొక గమ్మత్తైన స్థితి. ఇది మరి సెలబ్రిటీస్కి ఉన్న ప్రాబ్లమ్ నాకు తెలియదు కానీ, బట్ నేనైతే మాత్రం వాళ్ళ మీద ఎక్కేసి సంకల ఎక్కేసి నేను చాలా హ్యాపీగా ఉంటాను. వాళ్ళకి మాత్రం ఆ ఎంబారసింగ్ ఇంకా అలా ఉంది, ఇది నిజమైన ఇప్పుడు నేను కనపడను, ఇప్పుడు మీకు నేను ఎక్కడ కనపడతాను, నువ్వు గజేంద్రుడు కనపడతాడు లేకపోతే రాజేంద్రుడు కనపడతాడు, గజేంద్రుడితో మీకు భలే రిలేషన్ ఉంది అసలుకి, అద్భుతం అసలు. దాంతో అదే చెప్పే ఇందాక చెప్పావే క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అన్నట్టుగా దాన్ని ఫ్రెండ్ చేసుకోవటానికి ఆ గజేంద్రుడు ఏనుగు ఏదైతే ఉందో దాన్ని 5 ఇయర్స్ ఏజ్ ఈ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆ మామటి ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు వచ్చిన ట్రైనీ ఎవరైతే ఉన్నారో, అతను ఏమేమి చేస్తున్నాడో అవి చూసేవాడిని. దానికి ఏదన్నా ఒకటి చేయమని చెప్పి అది చేయగానే నోరు తెరుస్తుంది అది, అంటే ఏమైనా పెట్టమని. సో అతని జేబులో చెరుకు ముక్కలు ఉండేవి, జేబులోంచి ఒక ముక్క తీసి నోట్లో వేసేవాడు దానికి, అది ఓకే అనుకుని హ్యాపీ అయ్యేది. ఓహో ఇలా ఉందని చెప్పి అన్ని పిలిచి నేను పక్కకి, ఆడి జేబులో ఉన్నాయని నా జేబులో పెట్టుకున్నా. ఈ చిక్కీలు ఉంటాయి కదా, చిక్కీలో జేబులో నుండి చెరుకు మొక్కలో జేబులో పెట్టుకున్నా, అది షార్ట్ కట్ అనగానే ఆ నోరు తెరిస్తే వాడి దగ్గర నోరు తెరవగానే నేను వెళ్ళి నేను ఒకటేసా నాతో పాటు వచ్చేస్తుంది. ఇంకా మీరు నమ్మాలి, మన ఇంట్లో మనం పెట్స్, డాగ్స్, కుక్కు పిల్లల్ని మనం ఎలా ప్యాంపర్ చేసి మీద ఎక్కించుకుని ఉంటామో సేమ్ అంతే, ఏమీ తేడా లేదు. సైజు పెద్దది అంతే తప్పితే ఇట్స్ ఆల్సో లైక్ క్యూట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతుంది, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయిపోయింది అంతే. అంత మీరు చెప్తుంటే నాకు ఇమ్మీడియట్గా షూట్ అయిపోయినాక జూకి వెళ్ళేసి ఐ వాంట్ టు మేక్ బట్ యూ హ్యావ్ టు నో వాళ్ళు రైట్ ట్రైనీస్ దగ్గరికి గబగబా వెళ్ళిపోయి మన పాటికి మనం చేయకూడదు. యూ హ్యావ్ టు టేక్ ద సేఫ్టీ అండ్ దెన్ డూ ఇట్. ఎప్పుడు అనిమల్స్ అవి మనకు తెలియనప్పుడు అవి తెలుసుకుని చేయొచ్చు, అది ఎనీథింగ్ ఎవ్రీథింగ్
ఉండేది అబ్జర్వేషన్లోనే నేనైతే నేర్చుకున్నాను ఫస్ట్. దిస్ ఈజ్ అన్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్లోనే జీవితం, అబ్జర్వేషన్లోనే పెర్ఫార్మెన్స్, అబ్జర్వేషన్లోనే లైఫ్, అన్నీ తెలిసేది అక్కడ.